అది రష్యాలోని ఓ చిన్న ఊరు. ఆ ఊళ్ళో ఓ పెద్ద ఆయన తన పెరట్లో ముల్లంగి విత్తనాలు చల్లాడు. ఎన్నో రోజులకి ఓ విత్తనం చిన్న చిగురేసింది. అది అక్కడతో ఆగలేదు. మొక్క రోజు రోజుకి అంతకంతకీ పెరిగిపోతుంది. 2 నెలల్లో పెద్ద ఆయన కంటే పెద్దగా ఎదిగింది. ముల్లంగిని చూసిన పెద్ద ఆయనకి చెట్టు అంత ఎత్తు ఎదిగి ఎక్కడికో వెళ్ళిపోయిన కొడుకు గుర్తుకు వచ్చాడు. రోజు ఆ ముల్లంగి చెట్టు కింద వీలైనంతసేపు గడిపేవాడు. అలా కలకాలం ఆ చెట్టు తన పెరట్లో ఉండిపోతే బాగుండు అనుకునేవాడు. కానీ కొద్ది రోజుల్లో దాని ఆకులు బంగారు రంగులోకి మారడం మొదలయ్యింది. రేపు ఉదయాన్నే మొక్కను పీకేయాల్సిందే అనుకున్నాడు. ఆ రోజు రాత్రంతా ముల్లంగితో ఎన్నో రకాల వంటకాలు చేసుకోవాలో ఊహించుకున్నాడు. ముల్లంగి ఆకులతో పులుసు పెట్టుకోవచ్చు, కాస్త పెసరపప్పు వేసి పప్పు చేసుకోవచ్చు, వీలైతే పచ్చడి చేసుకోవచ్చు, దుంపతో 4 రోజుల పాటు సాంబార్ పెట్టుకోవచ్చు. అబ్బా, తలుచుకుంటుంటేనే నోరు ఊరిపోతుంది అనుకుంటూ నోరు తెరుచుకొని మరీ నిద్రపోయాడు ఆ పెద్ద ఆయన. ఎర్రగా తెల్లవారింది. పెద్ద ఆయన హడావుడిగా నిద్రలేచి ముల్లంగి చెట్టుని పీకడానికి పెరట్లోకి వెళ్ళాడు. ముల్లంగి చెట్టును కావలించుకొని ఉఫ్ఫు అంటూ గట్టిగా లాగాడు. అది కాస్త కూడా కదల్లేదు. అసలే బలంగా ఎదిగింది. ఆపై మొదళ్ళ దగ్గర మంచు మేట వేసింది. ఉఫ్ఫు ఉఫ్ఫు అంటూ ఎంత ప్రయత్నించినా కుదరలేదు. పెద్ద ఆయన పక్కింట్లోనే ఓ పెద్దమ్మ ఉంది. పెద్ద ఆయనకు ఆమెకు అస్సలు పడేది కాదు. అయినా పాపం పెద్ద ఆయన బాధ చూసి పెద్దమ్మ జాలిపడింది. తను కూడా ముల్లంగి మొక్కను పీకడంలో సహాయం చేసింది. అబ్బే, ఇద్దరి వల్ల కాలేదు, ఇద్దరూ ముసలివారే మరి. ఇంతలో దారిన పోతున్న ఓ చిన్న పాప వాళ్ళని చూసింది. పెద్దమ్మ ఆ చిన్న పాప మీద ఎప్పుడూ విసుక్కుంటూ ఉండేది. వాళ్ళింట్లో బంతి పడిందనో జామ్ చెట్టుకు ఉన్న కాయలు కోసుకునేందుకు ఆమె దొడ్లో అడుగు పెడితే చాలు, ఇంతెత్తిన గీ పెట్టేది. అంతే కదా, చాలామంది పెద్దవాళ్ళు పిల్లలను చూసి చిరాకు పడిపోతుంటారు. మోతాదు మించిన అల్లరి బాల్యానికి అందం అని మర్చిపోతారు. అదంతా సరే, ఇప్పుడు ముల్లంగిని పీకేందుకు ప్రయత్నిస్తున్న పెద్దమ్మను చూసి పాపకు కూడా జాలిపడింది. తాను సహాయానికి వచ్చింది. ఉఫ్ఫు ఉఫ్ఫు అంటూ 3 ప్రయత్నించారు. దుంప కొంచెం కందిలిందంటే. అదే సమయంలో అటువైపు వెళ్తున్న ఒక కుక్కపిల్ల వాళ్ళని చూసింది. నిజానికి పాప ఎప్పుడూ ఆ కుక్కపిల్లను కసురుకుంటూనే ఉండేది. అది కనిపించినప్పుడల్లా చీపో అంటూ తరుము కొట్టేది. అంతే జరుగుతుంది కదా, మన చుట్టూ ఉన్న జంతువుల మీద కాస్తైనా జాలి చూపాం, పైగా వాటిని కొడుతుంటాం కూడా. కానీ పాపం ఆ కుక్కపిల్ల అదేమీ మనసులో పెట్టుకోలేదు. పాప కష్టానికి తను కూడా కాస్త సహాయపడేందుకు వచ్చింది. అది కూడా పాపను పట్టుకొని మొక్కను పీల్చే ప్రయత్నం చేసింది. అందరూ కలిసి ఉఫ్ఫు ఉఫ్ఫు అంటూ మొక్కను బలంగా లాగారు. పర్వాలేదు, ముల్లంగి కాస్త కాస్తగా పైకి రావడం మొదలుపెట్టింది. ఇంకో చేయి కనుక పడితే అది ఇంకా బయటకు వచ్చేస్తుంది. ఇదంతా పెద్ద ఆయన ఇంటిపై కప్పు మీద పడుకొని ఉన్న పిల్లి గమనించింది. అక్కడే ఉన్న కుక్కను చూస్తే పిల్లికి భలే భయం. తనెప్పుడూ కొరికి హింసిస్తుంది. అలాగే జరుగుతుంది కదా, మనకంటే బలహీనమైన వాళ్ళని చూస్తే వాళ్ళని ఏడిపించి కానీ ఊరుకోం. కానీ ఇలాంటి కష్ట సమయంలో తన సాయం చాలా అవసరం అనుకుంది పిల్లి. వెంటనే తను ఓ చేయి వేసింది. దాని వెనకాలే దాని శత్రువు అయిన ఓ ఎలక కూడా వచ్చేసింది. అంతా కలిసి ఉఫ్ఫు ఉఫ్ఫు అంటూ మొక్కను లాగారు. అంతే చటుక్కును బయటికి వచ్చేసింది. ఇక ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోదామని అనుకుంటుండగా పెద్ద ఆయన, ఈ ముల్లంగిని ఒక్కడే తినేద్దామనే అనుకున్నాను, కానీ మీ అందరు మంచి మనసును చూశాక కలిసి కష్టపడడంలోనూ కలిసి పంచుకోవడంలోనూ నిజమైన సంతోషం ఉందని తెలుసుకున్నాను. దయచేసి నా ఆతిథ్యం స్వీకరించి వెళ్ళండి అంటూ వాళ్ళని విందుకు ఆహ్వానించాడు. అందరూ కలిసి ఆడుతూ పాడుతూ ముల్లంగితో రకరకాల వంటలు చేసుకొని తిన్నారు. ఇక మీదట పొరుగున ఉన్న పెద్దమ్మతో గొడవ పెట్టుకోను అనుకున్నాడు పెద్ద ఆయన. ఇక నుంచి పాపను కోపగించుకోనని తీర్మానించుకుంది పెద్దమ్మ. ఇకపై కుక్కపిల్లను తరిమేయనని నిశ్చయించుకుంది పాప. రేపటి నుంచి పిల్లి వెంట పడనని ఒట్టు పెట్టుకుంది కుక్క. అలా ముల్లంగి తన తెలియకుండానే వాళ్ళందరినీ కలిపింది. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. మరిన్ని మంచి కథలను వినాలనుకుంటే కిందున్న బెల్ ప్రెస్ చేయండి.